హాయ్ హలో, వచ్చేసింది వికే మూవీస్ సరికొత్త మూవీ న్యూస్తో మీ ముందుకు. మెగా భూకంపం, మెగా సునామీ ముంచేస్తుంది, తెలుగు బాక్సాఫీస్ని షేక్ చేసేస్తుంది, బద్దలు కొట్టేశాడు మన మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెంబర్ 150 సినిమాతో 150 సినిమా అయిపోయింది. 151 సినిమాకి త్వరలోనే తెర లేకపోతున్నాడు మన మెగాస్టార్ సుప్రీం హీరో చిరంజీవి. ఈ 151 సినిమా ఎలా ఉంటుంది అనే దాని మీద ఇప్పటికే ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. ఫ్యాన్స్ అయితే ఎలా ఉంటుంది అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ ఇంటర్వ్యూలో చెప్పేశాడు, ఈ 151 సినిమా మరలా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలోనే ఉంటుంది అని ఫ్యాన్స్ అభిప్రాయం ప్రకారం. అంటే ఒక ఫ్యాన్ గా చెప్పే విషయం ఏమిటంటే, 150 సినిమా మైండ్ బ్లోయింగ్ గా, బంపర్ గా, సూపర్ గా, ఎక్సలెంట్ గా, మార్వలెస్ గా మన ముందుకి తీసుకొచ్చి మనని మెప్పించి మరొకసారి నా మెగా కార్డ్ కి తిరుగులేదు, ఇది మెగా భూకంపమే, నా ప్లేస్ కి ఇప్పటికీ చలనం లేదు తెలుగు మూవీ ఇండస్ట్రీలో అని నిరూపించుకున్నాడు మెగాస్టార్. అలాగే 151 సినిమా కూడా ఎలా ఉండాలి అంటే, ఈ సినిమా పేరు సూర్యం అని ఉంటే బాగుంటుంది అనే ఒక అభిప్రాయం. దీనికి వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఎందుకంటే ఖైదీ అనే పేరు సెంటిమెంట్ గా చిరంజీవికి బాగా కలిసి వచ్చింది. ఇక ఖైదీ సినిమా చూసే ఉంటారు అందరూ, చూడని వారు లేరు. అటువంటి ఖైదీ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ పేరు సూర్యం. ఎంతో కసిగా కుర్ర వయసులో ఉన్న చిరంజీవి ఈ సినిమాలో కసిగసిగా ప్రతి ఫ్రేమ్ లో మైండ్ బ్లోయింగ్ గా, సూపర్ గా, మార్వలెస్ గా నటించి మెప్పించాడు. ఆ దెబ్బతో చిరంజీవి క్యారియర్ ని, అంటే మూవీ క్యారియర్ ని మలుపు తిప్పేసింది ఖైదీ సినిమా. అటువంటి ఖైదీ సినిమాలోని ఒక పవర్ఫుల్ బ్లాక్ బస్టర్ క్యారెక్టర్ సూర్యం. ఈ సూర్యం పేరే మన మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాకి ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. మరి సూర్యం అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ డ్రామా, పక్కా మాస్ క్యారెక్టర్ లో ఉండాలి చిరంజీవి. అటువంటి మాస్ క్యారెక్టర్ నే ఇంట్రెస్టింగ్ గా చూస్తారు ప్రేక్షకులు. అటువంటి మాస్ క్యారెక్టర్ ని మెప్పించి నభూతో నభవిష్యత్ అన్న విధంగా నటించాడు ఖైదీ సినిమాలో. అలాగే మరలా మరొకసారి 151వ సినిమాలో కూడా మన మెగాస్టార్ చిరంజీవి నటించి మెప్పించాలని కోరుకుంటున్నాం. మా విన్నపాన్ని మన్నించి ఈ సినిమాకి సూర్యం అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తే ఎంతో యాప్ట్ గా కూడా ఉంటుంది. ఎందుకంటే సూర్యం క్యారెక్టర్ అందరికి మైండ్ లో మెదులుతూ ఉంటుంది. ఖైదీ అనగానే సూర్యం వెంట గుర్తొచ్చేస్తాడు. అటువంటి సూర్యం క్యారెక్టర్ ఒక్కసారి ఖైదీ సినిమాలో పాటలు గాని, మాటలు గాని, స్టోరీ గాని, అసలు విలనిజం గాని, హీరోయిజం గాని అద్భుతంగా పడినాయి. అటువంటి సినిమా నాకు సరిగా నచ్చలేదు అని చెప్పిన చిరంజీవి విజ్ఞతను చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే దుఃఖాలకి పొంగిపోడు, దుఃఖాలకి కుంగిపోడు, అటువంటి సమతా స్థితిని మెయింటైన్ చేస్తుంటాడు మన మెగాస్టార్ చిరంజీవి. అటువంటి మెగాస్టార్ చిరంజీవి మరలా రీమేక్ అంటే ఖైదీ సినిమానే. అటువంటి ఖైదీ సినిమా మరలా సూర్యంలా రీమేక్ చేయాలని కోరుకుంటున్నాం. 151వ సినిమా గా వస్తుందని ఆశిస్తున్నాం. మరలా మరొకసారి మనకి మైండ్ బ్లోయింగ్ సునామీ, భూకంపం లాంటి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ ని 151వ సినిమాగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ముందస్తుగా మన మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ఇంకా అనేకమైన బ్లాక్ బస్టర్ మూవీస్ మనకి అందించాలని మనసారా కోరుకుంటున్నాం. మీకు అనుక్షణ మూవీ అప్డేట్స్ ఇస్తున్న మా వీకే మూవీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ వీకే మూవీస్ యూట్యూబ్ ఛానల్.